అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరికీ తెలుసు ఎంపీ మాధవ గారి మీద వచ్చిన ఆరోపణ లేదా ఏదైతే ఒక వీడియో రిలీజ్ అయ్యిందో దాన్ని బట్టి ఆల్్రెడీ ప్రభుత్వం నుండి పార్టీ నుండి కూడా పెద్దలు మాట్లాడడం జరిగింది. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడం జరిగింది. విచారణ జరిగిన తర్వాత తప్పు ఎవరిదో, తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి వారైనా ఎవరైనా ఖచ్చితంగా వారి మీద శిక్ష ఉంటుంది, చర్యలు తీసుకోవడం ఉంటుందని చెప్పడం జరిగిందండి. జరిగిన ఇలా చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళలు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, లేదా పెయిడ్ ఆర్టిస్టులు కానివ్వండి, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు. ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆ ఎంపీని ఏదో ప్రొటెక్ట్ చేసేస్తున్నట్టు, అలా చేయడం వల్ల అక్కడ ఆయన వల్ల బాధింపబడిన మహిళకు అన్యాయం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే విధానం ఎంతవరకు కరెక్టు? మాట్లాడేటప్పుడు మహిళలుగా ఉన్న మీరు గౌరవప్రదంగా మాట్లాడుతున్నారా? మీ పార్టీలో మీరు ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కనీసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు మీరు మహిళలుగా ఎలాంటి భాష మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే పదజాలాలకి మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సిగ్గుపడే విధంగా భయంకరమైన పదజాలాలు మీరు వాడుతూ భయంకరంగా మీ బాడీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ రోజున వీరు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారంటండి. ఇది వినడానికే ఆశాస్పదంగా ఉంది. ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా మహిళలకి ఎక్కడ ఏది ఇబ్బంది లేకుండా వారి భద్రత కోసం, వారి యొక్క సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం, వాళ్ళు మహిళా సాధికారత సాధించడం కోసం, వాళ్ళని రాజకీయంగా అభివృద్ధి చేయడం కోసం ఈ రోజున చక్కటి పాలన అందిస్తుంటే కావాలని బురద జల్లే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రతిపక్షం చేపట్టడం జరిగింది. అంటే వీళ్ళకి నిజంగా ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి గారిని కానీ పాయింట్అవుట్ చేయడానికి ఎటువంటి ఆస్కారం అవకాశాలు దొరకట్లే. దొరికిన ఏ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా ఏదో ఒకటి యాగి చేస్తూ సాగదీస్తూ వాళ్ళేదో ప్రజల నుండి సింపతి గెయిన్ చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. స్పష్టమైన స్టేట్మెంట్ ప్రభుత్వం నుండి ప్రజలకి రావడం జరిగింది. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎంపీకి సంబంధించి ఆయనే కంప్లైంట్ చేశాడు, ఇది నాది ఒరిజినల్ నాది కాదు, మార్ఫింగ్ చేసి ఎవరో నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారని కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని అయినా సరే ఈ రోజున ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ స్టార్ట్ చేస్తాం, చేశాం. ఆల్రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళడం జరిగింది. ఏదైతే రిజల్ట్ వస్తుందో ఖచ్చితంగా ఆయన తప్పు చేశాడు, ఆ తప్పు నిజమని నిర్ధారణ అయినప్పుడు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఏమాత్రం కూడా ఎవరికి అన్యాయం చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రజలకి, మహిళలకి ముఖ్యంగా న్యాయం చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది, ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియజేస్తున్నాను. ఒకసారి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు మాట్లాడిన విషయంలో నేను వారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. చందమనేని ప్రభాకర్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ అధికారి అయిన ఒక మహిళా ఎంఆర్ఓని ఇసుక దందాల విషయంలో ఆమె నిలదీసిందని జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టి ఆమెను ఇబ్బంది పెడితే ఆమె స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేసింది.
కంప్లైన్ చేసినప్పుడు ఆమెకి ఎందుకు న్యాయం చేయలేదు ఆ రోజున మీ ప్రభుత్వం న్యాయం చేయలేదు సరికదా ఆయన్ని విప్పుగా ప్రమోట్ చేశారు అదే మీ క్యాబినెట్ లో ఉన్న రావెల్ కిషోర్ బాబు అనే మంత్రి ఆ రోజున ఒక ముస్లిం మహిళ ఏడ్చుకుంటూ వచ్చి ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అని మీడియా ముందుకు వచ్చి ఏడ్చుకుంటూ ఆమె బాధలు వెళ్ళబుచ్చుకుంటే ఆ రోజున మీరు ఏమి చర్యలు తీసుకున్నారు రావెల్ కిషోర్ బాబు గారి మీద ఏ విధంగా ఆ మహిళకి మీరు న్యాయం చేశారు అలానే కొంతమంది మహిళలు ఎలా మాట్లాడుతున్నారంటే ఈ రోజున మేము మాట్లాడే ప్రతిదీ కూడా మేము ఒకటికి రెండు సార్లు మాట్లాడితే అది నిజమైపోతుంది కనుక ఏది మాట్లాడినా కూడా మాకు చెల్లుబాటు అవుతుందనే రీతిలో గట్టిగా మీడియా ముందుకు వచ్చేసి గట్టిగట్టిగా మాట్లాడేస్తే అది నిజాలైపోతాయి అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు దయచేసి వాళ్ళకి చెప్తున్నా విజయవాడ నగరంలో బుద్ధ వెంకన్న గారు వాళ్ళు ఆ రోజున కొంతమందికి కాల్మని సెక్స్ రాకెట్ విషయంలో వాళ్ళకి అప్పులు ఇచ్చి వాళ్ళ అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్న మహిళలని ఏ విధంగా వ్యభిచార కూపంలోకి దించారు అనేది ఆ రోజున మీకు తెలియదా ఆ రోజున మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏ విధంగా బాధిత మహిళల పక్షాన మీ ప్రభుత్వం ఆ రోజున నిలబడింది ఎందుకు చేయలేకపోయారు కానీ ఈ రోజున మీరు చేయలేదని మేము చేయలేదు అన్నట్లేదు మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రోజున ఆయన మా ఎంపీ కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు మా పార్టీ వ్యక్తి కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు కాకపోయినా సరే ఖచ్చితంగా తప్పు చేసింది ఎవరైనా సరే ఈ ప్రభుత్వం గాని ఈ ముఖ్యమంత్రి గారు గాని తప్పు చేసిన వాళ్ళని ఎక్కడ ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా వచ్చిన రిపోర్ట్స్ ని బట్టి విచారణ జరిగిన తర్వాత వారి మీద ఏ విధంగా చర్యలు ఉంటాయి అన్నది ఖచ్చితంగా మీకు తెలియజేస్తాము ఖచ్చితంగానే కఠిన చర్యలు ఉంటాయి ఏ మాత్రం కూడా ఉపేక్షించేది లేదు ఆ విషయంలో ఎటువంటి డౌట్ కూడా లేదు మీ అందరికీ కూడా కానీ ఈ రోజున ఇలాంటి ప్రభుత్వం నుండి ఇలాంటి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతూ ఇంకా దాన్ని ఏదో బురద జల్లి మీ సాడిజం అంతా కూడా చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు చూడండి దానికి మాత్రం కొంచెం బాధాకరంగా ఉంది ఎందుకు అంటే ఈ రోజున ప్రభుత్వం మహిళలకి ఏ విధంగా అండగా ఉంటుంది ఏ విధంగా సపోర్ట్గా ఉంటుంది అనేది ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం చూడడం జరిగింది మహిళల పక్షాన నిలబడుతున్నాం ఎక్కడ ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా ఉండాలని ముందు జాగ్రత్తగానే దిశ యాప్ని తీసుకురావడం జరిగింది ఆ దిశ యాప్ వలన ఈ రోజున మన రాష్ట్రంలో 900 పైగా మహిళలు కావచ్చు యువతలు కావచ్చు ఇబ్బంది పడిన సందర్భాలలో పోలీసుల సహాయంతో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగారు ఈ విధంగా ప్రతిదీ కూడా ఎక్కడ ఏ విధంగా మహిళలకు ఏది అవసరమైనా కూడా ఒక అన్నలా ఒక తమ్ముడలా నేను ఉన్నానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం వారందరికీ కూడా న్యాయం చేయడానికే ముందున్నారే తప్ప ఏమాత్రం కూడా ఎన్నుకొంచెం వేయట్లేదు ఈ రోజున ఈ వీడియో ఏదైతే ఎంపీ గారి మీద బయటకు వచ్చిందో అది తప్పు జరిగింది దాన్ని ఎవరు కూడా అంటే అలాంటి వీడియోలు దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే సమాజంలో లేదు అలాంటి తప్పు నిజంగా జరిగితే ఆయన శిక్షిస్తామనేది ఒక పాయింట్ అయితే ఇంకో యాంగిల్లో చూస్తే ఇదేదో రాజకీయ కుట్ర పూరితంగా కావాలని ప్రభుత్వం మీదకి దీన్ని బురదజల్లే కార్యక్రమంగా ఈ ఎంపీ గారిని వాడుకునే యాంగిల్ కూడా ఒకటి కనిపించి మాకు అనుమానాలు కూడా వస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి కుట్రకి ఎవరైనా పాల్పడుతున్నారా వాళ్ళని కూడా ఎక్కడ ఉపేక్షించేది లేదు కఠిన చర్యలు ఉంటాయండి ఈ రోజున
మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం మహిళలందరూ కూడా వారికి మంచి సంరక్షణ ఇవ్వాలి మంచి సంక్షేమాన్ని ఇవ్వాలి అనే మంచి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పని చేస్తున్నారు ఇక ముందు కూడా పని చేస్తారు ఈ రోజున ప్రజలందరూ కూడా ముఖ్యంగా ధైర్యంగా ఉండొచ్చు ఎవరికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడ వచ్చినా కూడా మేమున్నామని చెప్పి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భరోసా ఇస్తున్న విధానం ఎవరి దగ్గర నుండైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే దాన్ని పట్టించుకొని దాని పరిష్కారం చూపించే విధంగా ప్రతి ఒక్కరికి ప్రజా ప్రతినిధులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ రోజున మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని మహిళా సోదరీమణులందరికీ తెలియజేస్తున్నానండి।